హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఎర్నింగ్ ఐడియా తీసుకొచ్చాము, అది కూడా మనం ఏమి వర్క్ చేయకుండా. సో ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ది వీడియో. ఎర్నింగ్ కోసం ఏం అవసరం లేకుండా జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఒకసారి ఇన్స్టాల్ చేస్తే ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. లేదంటే మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి రూపోస్ అని టైప్ చేసినా సరే మనకి రూపోస్ యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇది బెస్ట్ ఎర్నింగ్ యాప్ అనమాట. మనం జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి డైలీ 25 రూపీస్ వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు, మిగతా మనీ మన అకౌంట్లోనే ఉంటుంది, మనం పేటీఎంలోకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఒక యాప్ ఇన్స్టాల్ అయ్యాక రూపోస్ అని చెప్పేసి దాని ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఓకే, నెట్ ఇష్యూ వల్ల నాకు కొంచెం స్లోగా వస్తున్నాయి వీడియోస్. ఒక యాప్ని అయితే ఇప్పుడు చెప్తాను ఎలా యూజ్ చేయలేదని. ఫస్ట్ హోమ్లో ఫర్ యూలో ఉన్నాం మనం. ఇక్కడ ఏంటంటే ప్లస్ సింబల్ ఉంది కదా, అది మనం వాళ్ళని ఫాలో చేయడానికి. నెక్స్ట్ సెకండ్ సింబల్ ఉన్నది మనం లైక్ చేయడానికి, థర్డ్ది కామెంట్, అండ్ ఫోర్త్ షేర్ చేయడానికి, లాస్ట్లో మ్యూజిక్ సింబల్ ఉన్నది రీమిక్స్ చేయడానికి అనమాట. అండ్ కింద హోమ్ అని ఉంది కదా, హోమ్ ట్రెండింగ్ ప్లస్ సింబల్ ఉంటుంది, రివార్డ్స్ అండ్ మీ ప్రొఫైల్ అక్కడ కనిపిస్తుంది. పైన ఫర్ యూ ఉంది కదా, అక్కడ మనకి హోమ్ వీడియోస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇలా చాలామంది వీడియోస్ వస్తారు. ఇక్కడ మనం ఒక నెంబర్ చూస్తే సతీష్ కుమార్ పూడి అని ఉంది, కింద హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి. తర్వాత 4.4 ల్యాక్ వ్యూస్ వచ్చాయన్నమాట ఆ యాప్కి, ఆ వీడియోకి. ఓకే, నెక్స్ట్ బీట్స్ అనమాట. ఫర్ యూ తర్వాత బీట్స్ వస్తాయి. బీట్స్లో కూడా ఇలాగే యాప్స్ ఉంటాయి, బీట్స్ పక్కన ఛానల్స్ ఉంటాయి అనమాట. ఇదేంటంటే జస్ట్ ఒక షార్ట్ స్టోరీలా ఉంటాయి. దీనిలో మనం సెట్ చేసుకుంటే మనం స్పెషల్గా వస్తాయి అనమాట వీడియోస్ అనేవి. ఏ వీడియోస్ కొంటే ఆ వీడియోస్ సెట్ చేయకుండా దీనిలో వస్తాయి. అండ్ ఇది వచ్చేసి హోమ్ అనమాట. నెక్స్ట్ వెళ్తే ట్రెండింగ్. ట్రెండింగ్లో ఏంటంటే మనకి టాస్క్లు ఉంటాయి అనమాట. టాస్క్లో మనం హై వ్యూస్ ఉన్న టాస్క్ని సెలెక్ట్ చేసుకుని దానిలో వీడియో అప్లోడ్ చేస్తే మనకు కూడా హై వ్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాటిల్లో ట్యాగ్స్ యూస్ చేస్తాం కదా, అలాగే ఇవి కూడా టాస్క్లు అనమాట. దీనిలో ఎక్కడైతే మనం ఎక్కువ వ్యూస్ ఉన్నాయో అక్కడ పెడితే మనకు కూడా ఎక్కువ వ్యూస్ వస్తే మనం కూడా ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఉన్న ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ అని వస్తుంది, దాని దగ్గర అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రివార్డ్స్. రివార్డ్స్ అంటే దీనిలోనే మనకు కాయిన్స్ కనబడితే మనం కాయిన్స్ అనేవి మనం మనీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెడీమ్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, లోడ్ అవుతుంది పేజ్. ఈ పేజ్ కొంచెం లోడ్ అవడం టైం పడుతుంది, ఎందుకంటే మనం కాయిన్స్ క్యాలిక్యులేట్ చేసుకుని మన చార్ట్ హిస్టరీ అన్నీ చూపిస్తుంది అన్నమాట. మన మనీ హిస్టరీ అంతా దీంట్లోనే ఉంటుంది. మనం ఈ యాప్లో విత్డ్రా చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఓపెన్ అయింది కదా. ఇక్కడ కాయిన్స్ బ్యాలెన్స్, నా కాయిన్స్ బ్యాలెన్స్ వచ్చేసి 185 కాయిన్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 9900 కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 10 రూపీస్, మినిమమ్ 5000 కాయిన్స్ రిక్వైర్డ్. 5000 కాయిన్స్, అబౌవ్ 5000 కాయిన్స్ ఉంటే మనం రిడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన నా కాయిన్ హిస్టరీ ఇది, నేను ఎంతెంత కాయిన్ని క్లెయిమ్ చేశానేది చూద్దాం. ఇవి రిడీమ్ చేసిన కాయిన్స్ అనమాట. నేను ఇప్పటి వరకు నేనైతే చాలానే రిడీమ్ చేశాను. యూట్యూబ్ వీడియోస్ వల్ల టైం లేక నేను అక్కడ పోస్ట్ చేయడం కొంచెం స్లో అవుతుంది. ఇవైతే నేను ఎప్పుడో ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాను. ఇవి నేను డైలీ ఎర్న్ చేసిన కాయిన్స్. మనకి ఎన్ని వచ్చినా సరే మనకు ఓన్లీ 25 రూపీసే మనం విత్డ్రా చేసుకోగలం రోజుకి. రోజు 25 రూపీస్ అయితే పక్కగా ఉంటుంది. మీరు కనుక ఈజీగా ఎర్న్ చేసుకుంటాకి మీరు కొంచెం వర్క్ చేయాలి. ఏ యాప్ అయినా సరే మనం వర్క్ చేస్తేనే మనకు మనీ వస్తాయి. సో ఇది నా హిస్టరీ అనమాట, నేను ఎంతెంత రిడీమ్ చేశానని చెప్పేసి. మనకి ఎవరైనా కామెంట్ చేసి ఎవరైనా లైక్ చేస్తే కూడా మనకి ఎక్కువ బోనస్ కాయిన్స్ వస్తూ ఉంటాయి. మనకి నార్మల్ కాయిన్స్ వ్యూస్ వల్ల కాయిన్స్ కాకుండా మనకి బోనస్ కాయిన్స్ కూడా వస్తాయి. ఆ రెడ్ కలర్లో ఉన్నాయి నేను తీసుకున్నాయి, అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి వాళ్ళు మనకి ఇచ్చినాయి అనమాట మనకు వచ్చిన కాయిన్స్. ఇది నా హిస్టరీ అయితే, నేను అంత రిడీమ్ చేశాను. ప్రూఫ్స్ ఇవి. పైన ఉన్నది చేంజ్ నెంబర్ అని ఉంటే మీ పేటీఎం నెంబర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. దానికి కూడా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ నెంబర్ చేంజ్ చేయడం మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఎవరినైనా ఇన్వైట్ చేసి కూడా మనం కాయిన్స్ గెలుచుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, దాని నుంచి మీరు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మీకు 20,000 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి. దట్ మీన్స్ మీకు 20 రూపీస్ అనమాట. ఓకే, ఐఎమ్ ప్రౌడ్ టు బి యూజ్ అని చెప్పేసి మనకి అప్పుడప్పుడు ఇలా ఇంటర్ఫేస్లో వస్తూ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే నేను ఎడ్యుకేషన్ టెక్ అని చెప్పేసాను. ఈ రూపోస్లో ఒక వీడియో క్రియేట్ చేసాను, దానికి 11.8 ల్యాక్ వ్యూస్ వచ్చాయి. అండ్ ఇవి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అనమాట. మన ఇన్స్టాగ్రామ్లో కానీ స్టేటస్లో కానీ వేరే వాళ్ళు పెట్టిన వీడియోస్ డౌన్లోడ్ చేసి కూడా దీనిలో పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇలా డౌన్లోడ్ చేసి ఇలా పెట్టుకుంటే మనకి వ్యూస్ని బట్టి మనకి కాయిన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇవన్నీ నేను వేరే వేరే చోట్ల ఉన్న వ్యూస్లో ఉన్న మా పిక్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేశాను. వీడియోస్ అనేవి మనం పిక్స్ పెట్టి మ్యూజిక్ కూడా పెట్టుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు.
అండ్ ఇక్కడ చూసి ఒక్కొక్కదానికి 17,000 వ్యూస్, 11 లాక్ వ్యూస్, 11,000 వ్యూస్ అలా ఉన్నాయన్నమాట. ఇవి ఏంటంటే 11,000 వ్యూస్ అంటే మనకి 11 రూపీస్ వస్తాయి. అలా కాకుండా మనకి ఇక్కడ 24,000 వ్యూస్ ఉన్నాయి. 24,000 వ్యూస్ అంటే 24 రూపీస్ వస్తాయి అన్నమాట. మనకి మ్యాక్సిమం 100 వ్యూస్ వస్తాయి ప్రతి దానికి. సో మనం ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేసి మంచి ట్యాగ్లు యూజ్ చేస్తే మనకి డైలీ ఒక 100 రూపీస్ అని వస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి 49,369 వ్యూస్ వచ్చాయి మనకి. తర్వాత దానికి 33 వ్యూస్ వచ్చాయి, అంటే 33 రూపీస్ అండ్ 49 రూపీస్ అనమాట. ఇవి నేను పెట్టిన వీడియోస్ మన రూపోసోలో. అండ్ ఇక్కడ చూస్తే మనకి 11.8 లాక్ వ్యూస్ వచ్చాయి అండ్ 1,847 సబ్స్క్రైబర్స్ వచ్చారన్నమాట, అంటే నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఈ వీడియో చూద్దాం, నా కన్నులు ఎప్పుడు అని చెప్పేసి ఒక వీడియో అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఎడిట్ నెంబర్ మీద కొడితే మనం డిలీట్ దిస్ పోస్ట్ అంటే పోస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అలాగే వెరిఫికేషన్ ఫెయిల్డ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 డేస్ నుంచి మనకి ఇలా వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. కొన్ని రోజులు ఆగితే ఈ వీడియోస్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. మనం అప్లోడ్ చేశాక మనం ప్లస్ సింబల్ మేము పెట్టుకొట్టి జస్ట్ మనం వీడియోస్ చేయొచ్చు రూపోసో ఇంతకుముందు టిక్టాక్ లాగా, మ్యాక్స్ టక్టాక్ లాగానే, లేదంటే మనం మన గ్యాలరీలో ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. అండ్ ట్రెండింగ్లోకి వెళ్తే ఎలా ఉంటాయి అన్నమాట, మనకి ఎక్కువ వ్యూస్ దేనికి ఉన్నాయో దాన్ని చూసుకొని మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మనకి ఎక్కువ మనీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఈ యాప్ గురించి. మీరు కూడా ఒకసారి అప్లోడ్ చేసి మనీ ఎర్న్ చేసుకో. Yeah.